वेलकम टू गॉसिप्स एंड फूड्स अंदर की नमस्कार अंडी ना पेर उमा ई रोज़ नेनु ओक मंची रेसिपी तो मी मुंदुकु वच्चानु अदेंटंटे आव पुलुसु अंडी बच्चल कूर आव पुलुसु अदी एला चेस्तानु अनेदि वीडियो फुल गा चूडंडि अंटे डिफरेंट एप्पुडु ओकेला काकुंडा ఇలాగా ఆవు పులుసులు అవి ఏంటి ఉల్లిపాయ వెల్లుల్లి ఏమీ వాడకుండా ఈ పులుసు అనేది చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇది మీకు నచ్చినట్లయితే మాత్రం ఇలా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఎవరైనా చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను చేసే వీడియోస్ ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తాయి బచ్చలి కూర ఆవు పులుసు ఇది తోటకూరతో పెట్టుకోవచ్చు ఇలానే పాలకూరతో కూడా చేయొచ్చు నేనైతే ఈరోజు బచ్చలి కూరతో చేస్తున్నాను ముందుగా ఒకటిన్నర టేబుల్ స్పూన్స్ బియ్యం ఒక హాఫ్ టేబుల్ స్పూను ఆవాలు కొంచెం ఎండిమిర్చి మనం కారం బట్టి నేను ఒక మూడు వేసుకుంటున్నాను అవి శుభ్రంగా కడిగి ఒక పావు గంట నానబెట్టుకోవాలి నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత బచ్చలి కూర చిన్న కట్ట ఒక రెండు తీసుకున్నాను అవి ముదరవి ఆ కాడలు తీసేయాలి అంటే బాగా ముదురుగా ఉన్నాయి కొంచెం లేతగా ఉంటే కాడలు కూడా వేసుకోవచ్చు అవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఆకులతో సహా తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకొని కూడా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ నానిన బియ్యం ఆవాలు కూడా పేస్ట్ చేసుకోవాలి చేసుకొని ఈ బచ్చలి కూర చిన్న ముక్కలుగా కట్ చేశాను కదా అందులో ఒక చిన్న లేత ఆనపకాయి కూడా వేస్తున్నాను అంటే ఆనపకాయ అయినా వేసుకోవచ్చు బెండకాయ కూడా వేసుకోవచ్చు నేనైతే ఆనపకాయ వేసుకుంటున్నాను వేసి కారం బట్టి ఒక మూడు పచ్చిమిర్చి వేసుకున్నాను నిలువుగా చీల్చుకొని అది కొంచెం పసుపు కూడా వేసుకొని నేను ఒక 1 లీటర్ వాటర్ వేస్తున్నాను అన్నమాట కొంచెం ఉప్పు కూడా ఆ ముక్కలకి తగ్గట్టు సాల్ట్ కూడా ఇప్పుడే వేసుకుంటున్నాను అన్నమాట ఇప్పుడు మనం ఎక్కువ ఇంట్లో ఎక్కువ మంది ఉంటే కొంచెం ఎక్కువగా చేసుకోవచ్చండి ఇప్పుడు దీన్ని దాన్ని బట్టి మనం ఈ ఆనపకాయ ఈ బచ్చలి కూర అనేది మనం క్వాంటిటీ పెంచుకోవాలన్నమాట నేను ఒక 1 లీటర్ వేసుకొని స్టవ్ మీద మూత పెట్టి కొంచెం ఉడికిన తరువాత కొంచెం కరివేపాకు వేసుకున్నాను ఆ తర్వాత ఈ చింతపండు పులుసు అనేది సగం ఉడికిన తర్వాత వేసుకోరండి ముందే వేసుకుంటే ఆనపకాయ ముక్కలు ఉడకవమాట అందుకే సగం ఉడికిన తర్వాత ఈ చింతపండు పులుపు అనేది మనం ఎంత తింటామో దాన్ని బట్టి ఈ చింతపండు పులుపు కూడా వేసుకొని మూత పెట్టి అది కూడా కొంచెం ఒక 5 మినిట్స్ మరగనివ్వాలన్నమాట మరగనిచ్చిన తరువాత ఇప్పుడు ఈ పేస్ట్ చేసుకున్న ఆవాలు బియ్యం ఉన్నాయి కదా అవి కూడా ఆ పేస్ట్ కూడా అందులో వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి అంటే కొంచెం మనకి ఇంకా చిక్కగా కావాలనుకోండి ఇప్పుడు బియ్యం అనేది కొంచెం ఎక్కువగా నానబెట్టుకోవాలి అంటే ఇప్పుడు మనం తిన్న దాన్ని బట్టే అన్నమాట మరి కొంచెం చల్లారిన తర్వాత మరి చిక్కగా అయిపోతుంది దాన్ని బట్టే మనం కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట కొంచెం టేస్ట్ కోసం చిన్న బెల్లం వేస్తున్నాను బెల్లం వేసి కూడా అది కరిగేంత వరకు కొంచెం కలుపుకోవాలి ఇందులో ఉల్లిపాయ వెల్లుల్లి ఏమీ వాడలేదండి అంటే అది ఒక రకం టేస్టు ఇలా ఆవు పులుసులు చాలా బాగుంటాయి ఈరోజు అంటే ఈరోజు చేసాక మరుసటి రోజు కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి ఇది చాలా ఈజీగా కూడా అయిపోతుంది ఇప్పుడు పోపు పెట్టుకోవాలి అది మరిగిన తర్వాత ఒక చిన్న పోపు గరిటె పెట్టుకొని ఒక 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక 1/2 టీ స్పూను ఆవాలు ఒక 3 ఎండుమిర్చి ఇప్పుడు దీనికి కంపల్సరీ మెంతులు వేసుకోవాలండి ఇప్పుడు మెంతులు వేస్తున్నాను దీనికి జీలకర్ర వేస్తే బాగుండదు అన్నమాట కొన్ని ఆవు పులుసులకి జీలకర్ర అనేది బాగుండదు అందుకు కొంచెం ఇంగు వేయాలండి ఇంగు కొంచెం ఒక 1/2 టీ స్పూన్ వరకు ఇంగు వేసి ఇప్పుడు ఆ మరిగిన పులుసులో కలిపేస్తాను అన్నమాట రెడీ అయిపోయింది చాలా బాగుంటుందండి టేస్ట్ ఎప్పుడు ఒకలాగే కాకుండా ఇలా చేసి చూడండి చాలా టేస్ట్ చాలా బాగుంటుంది మీకు నచ్చుతుంది లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ